అందరికీ నమస్కారం. సాహిత్య టీవీకి స్వాగతం. ఆయుర్విత్తం గృహచిద్రం మంత్రం ఔషధ సంగమం దాన మానవ మానాని నవగోప్యంచ గోపయేత్ అని శాస్త్రకారులు అన్నారు. దేని గురించి అంటే నవగోప్యాల గురించి. ఇందాక నేను చెప్పిన ఆ శ్లోకంలో ఆయువు, ధనము, ఇంటి గుట్టు, మంత్రము, ఔషధము, సంగమం, ఆ తర్వాత దానం, మానం, అవమానం, ఈ తొమ్మిదిని నవగోప్యాలు అని విఘ్నులైన వాళ్ళు వీటిని చాలా రహస్యంగా ఉంచాలి, ఉంచుతారు అని చెప్పేసి శాస్త్రకారులు చెబుతారన్నమాట. నవగోప్యాల్లో ఆరవది సంగమం. మరి ఈ సంగమం ఏంటో దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సంగమం. సంగమం అంటే కలయిక, సంగమం అంటే భేటీ. ప్రభుత్వాధికారులు, ప్రైవేట్ సంస్థలు కూడా అప్పుడప్పుడు సమావేశాలు ఏర్పాటు చేస్తుంటారు. ఈ సమావేశాలనే భేటీలు అని అంటారు. మళ్ళీ ఇందులో రెండు రకాలుంటాయి. ఒకటి సాధారణ భేటీలు, రెండు రహస్య భేటీలు. ఈ రహస్య భేటీలలో చాలా ముఖ్యమైన అధికారులతో ఎంతో ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. తద్వారా భవిష్యత్ ప్రణాళికలను రూపొందిస్తారు. అందుకే సాధారణ సమావేశాల్లో అందరూ పాల్గొన్నప్పటికీ అత్యంత కీలకమైన అంశాల గురించి రహస్య భేటీలలోనే కొందరితోనే చర్చిస్తారు. అంటే ఆ భేటీలో ఏ ఏ ప్రధానాంశాల గురించి మాట్లాడుకున్నారో అందరికీ వెంటనే తెలియకుండా గోప్యంగా ఉంచుతారు. అలా రహస్యంగా ఉంచకపోతే, బహిరంగమైతే ఎన్నో అనర్థాలు చోటు చేసుకుంటాయి. వ్యక్తిత్వాలపై కూడా మచ్చపడే అవకాశం, ప్రమాదం ఉంటుంది. అందుకే ఎవరైనా ఇద్దరు ముగ్గురు వ్యక్తులు భేటీ అయి లోపల ఆంతరంగిక చర్చల్లో ఉన్నారంటే ఎంత ముఖ్యమైన వ్యక్తిని కూడా సంబంధిత అధికారులు లోపలికి పంపించరు. అందుకే ఈ కలయికలు, ఈ భేటీలు రహస్యంగా ఉంచితేనే ప్రయోజనాలు చేకూరుతాయి. కొన్ని రహస్య భేటీల్లోని అంశాలు కొంతమంది ద్వారా లీక్ అవ్వడం, దాని పర్యవసానాలు మనం అప్పుడప్పుడు పత్రికల్లో, టీవీలలో విని వీక్షిస్తూ ఉంటాం. అందుకే నవగోప్యాల్లో సంగమం అంటే ఇలాంటి ప్రాధాన్యత సంతరించుకున్న భేటీలను ఉంచారు. కాబట్టి సంగమం కూడా ఒక నవగోప్యాల్లోని అంశం అని శాస్త్రకారులు చెప్పారు. చూశారు కదండి, నవగోప్యాల్లో ఒక్కొక్క అంశం గురించి మీకు వివరించి చెబుతున్నాను. మరి రేపటి ఎపిసోడ్లో దేని గురించి చెబుతానో మీరు వెయిట్ చేస్తూ ఉండండి, సరేనా? మీరు ఇలాగే సాహిత్య టీవీని ఆదరిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ.